గొడ్డను తిన్న రాబందు గాలివానకి చచ్చిందంటారు. అట్లాగే ఇది బలవంతం పైన సర్పంబు చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అంటారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అట్లా అవుతుందేమో తెలియదు. ప్రపంచమంతా భయపెట్టాలనుకుంటూ ప్రపంచమంతా ఆధిపత్యం చెలాయించేటువంటి అమెరికాకి ఇప్పుడు తన ఆర్థిక మూలాలలో ఒక వణుకు వస్తుంటే పట్టించుకొని లెక్క చేయని దేశాల సంఖ్య పెరిగిపోతుంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా చీపొమ్మంది, ఇరాన్ తూపొమ్మంటోంది. తాజాగా సముద్ర జలాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకున్నటువంటి అమెరికాకి తనదైన ధమ్కీలు ఇస్తోంది ఇరాన్. ఇరాన్ రిలీజ్ ఏ వీడియో ఆఫ్ ఇట్స్ డ్రోన్స్ అండ్ స్పీడ్ బోట్స్ స్వార్మింగ్ అన్ అమెరికన్ వార్షిప్. ద టెన్స్ ఎన్కౌంటర్ బిట్వీన్ ద టూ సైడ్స్ టుక్ ప్లేస్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. ద వీడియో షోస్ యుఎస్ఎస్ బెటాన్ పాసింగ్ త్రూ ద స్ట్రైట్ అకంపెండ్ బై చాపర్స్. ద ఐఆర్జీసీ దెన్ ఇష్యూడ్ ఎ వార్నింగ్ టు ద అమెరికన్ వార్షిప్ టు ఎగ్జిట్ ఇరానియన్ వాటర్స్. ఇరాన్ జలాలలో నుంచి అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌక వెళ్తూ ఉంటే సినిమాల్లో చూపించినట్టు దాని చుట్టూ స్పీడ్ బోట్లు తిప్పుతా దాని మీదకి డ్రోన్లు పంపించి పెద్ద ఎత్తున అటకాయించింది ఇరాన్. అమెరికా గిలగిల్లాడిపోయింది. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇది నీ జలాలు కాదని అమెరికా అంటుంది. హోర్జ్ ఏదైతే ఈ జలాలకు సంబంధించిన వివాదం హార్ముజ్ జలసంధి అన్నటువంటిది నాదేనంటుంది ఇరాన్. చైనా సముద్రం, చైనా ఎట్లయితే పసిఫిక్ సముద్రం నాదంటుందో హార్ముజ్ జలసంధి నాదేనంటుంది. తైవాన్ జలసంధి నాదని చైనా చెప్పినట్టు హార్ముజ్ జలసంధి ఇరాన్ నాదేనంటుంది. నీది కాదంటూ కావాలని అక్కడికి వెళ్తూ ఉంటుంది అమెరికా. ఎదురు దెబ్బతీస్తోంది ఇరాన్.